నేను నీరజ బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీ బీజేపీ తీరుకు నిరసనగా మోదీ దిష్టిబొమ్మ గద్దర్ కాకా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకుల ధర్నా తిరుమలగిరి మండల కేంద్రంలో విజయవంతమైన టిఆర్ఎస్ పార్టీ ధర్నా ప్రధాని మోడీ దిష్టి బొమ్మను తగలబెట్టి చావుదప్పం రోగించారు నల్ల జెండాలతో ప్లకార్డులు పట్టుకొని మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఊరేగింపులో పాల్గొన్నారు మండలంలోని అన్ని గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు పార్టీ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దిష్టి బొమ్మ దంతం అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి యుగేందర్ రావు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన ముందు వైఖరి విడనాడి తెలంగాణ రైతాంగం పండించిన వరి పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య నిర్వహించగా గుండకాని కవిత రాములుగౌడ్ డీసీసీబీ డైరెక్టర్ గూడిపాటి సైదులు మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి వైఎస్ఆర్సీపీ శ్రీశైలం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి ఆదరైనటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు గ్రామ స్థాయి నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం గత కొంతకాలంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నిర్వహించుకుంటా ఉన్నాం ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో రైతు కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి కిరికిరికి వ్యతిరేకంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రాంతంలో పండినటువంటి ధాన్యాన్ని పూర్తిగా కొనాలని వెంటనే మద్దతు ధర కోసం చట్టాన్ని పార్లమెంటులో చేయాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతాంగ విద్యుత్ వ్యతిరేక విద్యుత్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల పరిషత్ అధ్యక్షురాలు ఆలూరు పట్టణంలో రాష్ట్ర రైతాంగాన్ని అసహనానికి గురి చేస్తూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ తీరుకు నిరసనగా మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీఆర్ఎస్ నాయకులు యాదాద్రి భోనగిరి జిల్లా ఆలూరు పట్టణంలో రాష్ట్ర రైతాంగాన్ని అసహనానికి గురి చేస్తూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరును నిరసనగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పిలుపు మేరకు చావుడప్పులతో మోడీ దిష్టి బొమ్మను పాలి సెంటర్ నుండి ఈ ఊరేగింపు చేసి బస్టాండ్ సమీపంలో దగ్ధం చేశారు అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు యాసంగులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఎస్బీఐ గోదాములు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి వరి కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికే ఉంటుందని తెలిపారు కేసీఆర్ మహత్తరమైన కార్యక్రమం దళిత బంధు పథకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రైతు పక్షపాతి అయినందునే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్ని రైతుల నుండి దూరం చేయాలనే దురుద్దేశంతో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ రైతు బంధు రైతు బీమా దళిత బంధు ఎన్నో పేద ప్రజలకు మహత్తరమైన కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు ఈ
कार्यक्रम में व्यवसाय मार्केट कमिटी चेयरमैन गंडनीधि रवींदर गौड आलूर मुनपल चेयरमैन वी शंकरय्य टीएससीसी चेयरमैन मोगलकानी मल्लेशम गौड टीआरएस मंडल अध्यक्ष गंगुल श्रीनिवास सरपंच प्रजा प्रतिनिधु रैतु तदितरुलु पाल्गोन्नारु ఇలా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైన ఒక చరిత్రకారుడు తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైన నిర్ణయం ఇయాల దళిత బంధాన్ని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాల పేద ప్రజలంతా కూడా అది బంద్ అయితే బాగుండు అది బంద్ అయితే దళితుల ఓట్లు మాకొచ్చు ఆ స్కీమ్ అమలైతే ఇప్పుడు ఎట్లా కూడా ఏది రైతు బంధు వల్ల వాళ్ళకి ఎక్కడ పుట్టగతులు లేకుండా పోయింది ఇంకా దళిత బంధు రావటం వల్ల వాళ్ళ నామ రూపాలు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకే राजेन्द्र गानी वील इन दाखी समाधान तले अड़े प्रजल कंफ्यूजी दलित कंफ्यूजी वाल नोट का बुक्कर लागे प्रयत्न व्यवस्था व्यवस्था मार्चे प्रयत्न केसीआर गुस्तर अर्थंस अवसर उ रही दलित मिम्मेल राणी विषयानी अर्थंस ఇది రైతు బంధు వ్యతిరేకంగా మాట్లాడతారు దళిత బంధు వ్యతిరేకంగా మాట్లాడతారు మీరు ఏది మాట్లాడినా వ్యవస్థకు వ్యతిరేకమైన మాటలు తప్ప మరొకటి కాదు మీరు ఏకమైన ఏజెండా మీకు లేదు ప్రజల కోసం ఉండాల్సిన ఏజెండా మీకు లేదు మీ వ్యక్తిగతమైన ఏజెండా ప్రజలు నమ్మరు మీరు ఒక చీడ పురుగుడు ఈ వ్యవస్థకు పట్టిన చీడ పురుగుడు మీరు కాబట్టి మిమ్మల్ని ఏరేశ కార్యక్రమం మరి ప్రజలు చేస్తున్న విషయాన్ని మీరు గమనించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా పేదల పాలిటి పెన్నిదిగా కేసీఆర్ ముందుకు సాగుతా ఉన్నారు ఆయన ఎవరు ఆపలేరు మీ వల్ల కాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ వరిధాన్యం కోసం మళ్ళీ కూడా ఇయాల మంత్రి బృందం కూడా ఢిల్లీకి పోయింది ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆ సంఖ్యలో మీరు ఎంత కొంటారు మీరు లిఖిత బృందంగా చెప్పండి ఇంత ధాన్యం మేము కొంటామని చెప్పేసి మీరు ఏ రకంగా కూడా దేనికి కూడా మీరు ముందుకు రాకుండా धायानी वरको अदेको इधेको निजमेना मैं कोना बाध्यता असल एक्सपोर्ट अधिकारीरा पंचाल केन्द्र प्रभुत् दे अधिकार मे चूस दाखेद अधिकार अड्ला ప్రభుత్వం నిబంధన పెట్టే ప్రయత్నం చేస్తారు ఎంతవరకు సమయం అన్నిటికంటే ముఖ్యంగా రైతుల ఉసురు పోసుకోవద్దని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ ఏ పరిస్థితుల్లో వరిధాన్యం కొనేంత యాసంగి వరిధాన్యం కొనేంత వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ప్రభుత్వం జల్లికట్ట శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ ఐఎస్ సౌనగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి కాపర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఐఎస్ సౌనగర్ డివిజన్ పరిధిలోని జల్లికట్ట శ్మశాన వాటిక అధికారికంగా స్థలం కేటాయించాలని కోరుతూ కాపర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వందలాది మంది జల్లికట్ట ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చి ధర్నాలో ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తక్షణమే శ్మశాన వాటిక స్థలాన్ని అధికారికంగా కేటాయించాలని కోరుతూ ఏస్రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఉప్పల్ ఏ బ్లాక్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ ఎస్తేరు అనితకు వినతి పత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆవిష్కృతంగా ఉన్న జమ్మికడ్డ శ్మశాన వాటిక సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. టీబీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఆవిష్కృతంగా ఉన్న జమ్మికడ్డ శ్మశాన వాటిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు శ్మశాన వాటిక స్థలం విషయంలో స్పష్టత రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. జమ్మికడ్డ శ్మశాన వాటిక కోసం స్థానికులు ఎన్నో ఏళ్ల నుండి పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పట్టించుకు
పట్టించుకోకపోగా గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో అప్పటి మేయర్ స్థలం కేటాయించమని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికలు అయిపోగానే స్థలం కేటాయిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. కానీ నేటి వరకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించలేదన్నారు. దీనిపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నో పర్యాయాలు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధుల వైఖరికి నిరసనగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన జమ్మికండ శ్మశాన వాటిక వద్ద నిరాహార దీక్ష చేస్తామని తహసీల్దార్ ఎస్టేర్ అనితకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, ఎస్ఎస్ఎల్ నాయకులు పత్తి కుమార్, నాయకులు నీరుకొండ సతీష్ బాబు, ఎస్ఏ రహీం, తాడూరి గగన్ కుమార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్మశాన వాటిక సాధన కోసం నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బి బ్లాక్ అధ్యక్షులు మండముల పరమేశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గోగుల సరిత వెంకటేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మెరుగు సునీత, పార్టీ జిల్లా నాయకులు శివారెడ్డి, గౌడవెల్లి బాలరెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం నుండి మండల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, గోమారం రమణారెడ్డి, భీమిడి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో విజయవంతమైన టీఆర్ఎస్ పార్టీ ధర్నా. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ధర్నా నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం మోడీ దిశిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంఖ్యపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ, బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని సంఖ్యపల్లి రఘునందన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ వైఖరి మూలంగా తెలంగాణ రాష్ట రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రఘునందన్ రెడ్డి అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజనీ రాజశేఖర్, టీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ శోభన్ బాబు, జెడ్పీటీసీ దూపాటి అంజలి రవీందర్, ఎంపీపీ ఎన్ స్నేహలత సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతుల వరిధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రైతుల వరిధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోవడం లేదని యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తుర్కపల్లి మండల కేంద్రంలో యాదగిరిగుట్ట, బొమ్మల రామారం, రాజపేట మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ నిరసనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను అంతిమ యాత్రగా, శవయాత్రగా డప్పు చప్పుళ్ల మధ్య తీసుకుని వెళ్లి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని, మిగతా రాష్ట్రంలో హర్యానా, పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసి ప్రోత్సహిస్తున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ వివక్ష ఎందుకని రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు వ్యవసాయం చేసుకుని బ్రతికేవారని, అవే వడ్లు కొనకపోతే రైతులు ఏమి చేసి బ్రతుకుతారో తెలపాలని అన్నారు. అటు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నిరసనలు చేశామని తెలియజేశారు. ఇల్లతండా, మల్కాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీ కలిసి ఇక్కడ మేము శవయాత్ర నిర్వహించినాం. తదనంతరం మేం చేసే డిమాండ్ ఒకటే, హర్యానా, పంజాబ్, అదేవిధంగా ఆ గవర్నమెంటు చేసే కార్యక్రమాలు, అక్కడ పండించే పంటలను కొని వాళ్ళనేమో వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు ఎగుమతి అయ్యే విధంగా
ప్రోత్సహిస్తా ఉన్నది కానీ మా తెలంగాణ నుంచి ఏదైతే పంటను మా రైతులు పండిస్తున్నామో రైతులందరూ పండిచే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి అదే విధంగా వేరే రాష్ట్రాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో మాకు కూడా ఆ న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మండలం మొత్తం ఈ రోజు ఇదే విధంగా నిరసిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే రైతుల పైట్ల మొండి వైఖరి నశించి వారి ఇప్పుడు మా రైతులకు అన్యాయం చేయకుండా పండే పంటను ఖచ్చితంగా ఇదే రకంగా కొనుగోలు చేయాలని చెప్పేసి మా డిమాండ్ మేము వారి ముందు ఉంచుతూ జై తెలంగాణ జై తెలంగాణ। దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100885512 9100885555। తిరిగి వార్తలకు స్వాగతం। ఓటీఎస్ ను రద్దు చేయాలని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఎండీఓకి వినతి పత్రాన్ని అందజేశారు। కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో గవర్నమెంట్ ఐటీఐ దగ్గర నుండి ఎండీఓ కార్యాలయం వరకు ర్యాలీగా ఓటీఎస్ ను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఎండీఓకి వినతి పత్రం అందజేశారు। డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు। అప్పటి నుండి ఎందరో ముఖ్యమంత్రులు పేదల ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు। ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పేరుతో పేదల నుండి రుణ బకాయిలు వసూలుకు 10,000 నుండి 40,000 చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు। దశాబ్దాల క్రితం 3,000 రుణం తీసుకున్న వారు కూడా 10,000 రూపాయలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు। 1983 నుండి 2011 వరకు కట్టిన ఇళ్లకు ఉన్న రుణ బకాయిలు ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం అన్యాయం। ఒకవైపు ప్రభుత్వం ఈ పథకం స్వచ్ఛందమని చెబుతుండగా వాలంటీర్లు విఆర్ఓలు డిజిటల్ అసిస్టెంట్లు సచివాలయ సిబ్బంది నాట్ బిల్లింగ్ అనే ఆప్షన్ ను తొలగించి లబ్ధిదారుల మెడపై కత్తిపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు। పలు ప్రాంతాల్లో ఓటీఎస్ పథకాన్ని అంగీకరించకపోతే పెన్షన్లు తొలగిస్తామని రేషన్ కార్డులు తీసేస్తామని పథకాలు కట్టవుతాయని వాలంటీర్లతో బెదిరించి మరీ పేదల నుండి డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారు। దశాబ్దాల క్రితం ఎవరో నిర్మించిన ఇళ్లకు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో రెగ్యులరైజ్ చేసి రిజిస్టర్ చేస్తామని చెప్పడం పేద ప్రజలను వంచడమే। ఏపీఎంలు సంఘమిత్రులు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు బ్యాంకుల ద్వారా అప్పులిప్పించి మరీ ఓటీఎస్ సొమ్ము వసూలు చేస్తున్నారు। ప్రభుత్వం చెబుతున్న విధంగా ఓటీఎస్ కోసం ఎటువంటి ఒత్తిడి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం। పేదలకు సంబంధించిన ఇళ్లన్నింటినీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కోరుతుందన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ, నంద్యాల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ భట్, టీడీపీ సీనియర్ నాయకులు వెంకట రమణ ఆచారి, మాజీ ఎంపీపీ వెంకట నారాయణ, డోన్ మండల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు। పార్టీ నాయకులతో పాటు ఇక్కడికి ఎండీఓ ఆఫీస్కి వచ్చి ఓటీఎస్ పేదలకు సంబంధించిన ఓటీఎస్ రద్దు చేయాలని లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరికతో మన ఎండీఓ గారికి
पार्टी पेद आदेश वारी आदेश मेरे को रिप्रजेशन जो वील त्वर में रद्दे रद्दे रद्दूर पोराड़ी पार्टी तरफ पार्टी तरफ। మొదటి సంవత్సరం ఫలితాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తా నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలను ఎండగట్టారు ఏఎస్ఎఫ్ నాయకులు. राष्ट्र उपाध्यक्ष पुट्टा लक्ष्मण सरकार इटीवल इंटर फलिताल विदेशन संगति मनंदरिकी ఈ రిజల్ట్స్ లో 2 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఈ విషయం ప్రజెంట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతోనే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారని విద్యార్థి నేత అన్నారు. ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని తెలిపారు. సర్కార్ నిర్లక్ష్యం వలన నల్గొండకు చెందిన ఇంటర్ విద్యార్థి జాహ్నవి మృతి చెందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో వారి సూసైడ్స్ కు సర్కారు బాధ్యత వహించాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘ నాయకుడు డిమాండ్ చేశారు. శ్రీ 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 చిరియల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న కీసర నూతన సీఐ రఘువీర్ రెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కీసర పోలీస్ స్టేషన్ కి నూతన సీఐగా రఘువీర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రఘువీర్ రెడ్డి కీసర మండలంలో పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ శ్రీ చీరియాల లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా చీరియాల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఫౌండర్ మల్లారపు లక్ష్మీ నారాయణ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు చేశారు. ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ కీసర మండలంలో నేను నూతనంగా సీఐగా బాధ్యతలు చేపట్టాను. ప్రజలకు ఎలాంటి ఆపద ఉన్నా వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై టీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టింది. వికారాబాద్ జిల్లా కొడంగల్లో తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మండలంలోని హుస్నాబాద్ గ్రామంలో నిరసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రం దిగి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై ధర్నా చేస్తూ చావుడప్పు మోగించాలని పిలుపునిచ్చారు. కేంద్రం అవలంబించే రాష్ట్ర వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. కేంద్రం వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనమని స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలకు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వానాకాలంలో 43 లక్షల టన్నులు ఉన్నాయి, ఆ ఏడబెట్టాలంటే దాని గురించి మాట్లాడు. 7 సంవత్సరాల నుంచి మీకు తెలవాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం పక్కకు పెట్టండి, దేశంలో ఎక్కడ కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఒక్క కొత్త గోడౌన్ కట్టలే. మనం రాష్ట్రం వైపు నుంచి కొట్టేటువంటి గోడౌన్లు మన అవసరానికి కట్టినాం, కానీ ఈ బియ్యం ఈ ఒడ్లు కొనాలంటే ఎఫ్సిఐ పద్ధతిగా చేసినటువంటి గోడౌన్లు కట్టాలి. వాళ్ళు గోడౌన్లు కడతలేరు. వాళ్ళ యొక్క ఉద్దేశము వ్యవసాయాన్ని ప్రైవేటీకరించాలి. విద్యుత్ చట్టాల గురించి కూడా వెనుక బొమ్మ చెప్పినాం మనం, ఎందుకు చెప్తున్నాము, మీ మోటార్లకు మీటర్లు పెట్టాలి, ముందు మీటర్లు పెట్టాలి, మీతోటి పైసలు కట్టించాలి, తర్వాత మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే భాగంలోనే ఇవాళ నేను ఓట్లు కొన్నాను, ఎఫ్సిఐ గోడౌన్లు పెట్టాను, ఇవన్నీ మాటలు చెప్తున్నారు. అయితే మరి మనమేం చేయాలి సార్? మరి వాళ్ళు కొట్టనంటలేరంటే తొలిసారిగా ముఖ్యమంత్రి గారు నరేంద్ర అని చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నా చేసిండు. ఇవాళ మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెప్పినట్టు ప్రతి గ్రామంలో
అందరూ కూడా ఎవరికి సావు డబ్బు కొడుతున్నాము బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సావు డబ్బు కొడుతున్నాము నిన్న నేను టీవీ ఛానల్ పోయిన ఎవరు కొడతారని అడుగుతున్న వాళ్ళు చెప్తా ఉన్నా మీ అహంకారానికి వ్యతిరేకంగా సావు డబ్బు కొడుతున్నా విద్యార్థులు పేద విద్యార్థులకు నిత్యావసరాల వస్తువులను అందించారు కార్యక్రమానికి స్కేటింగ్ లో అర్జున అవార్డు గ్రహీత అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు కూడా ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు ప్రతి సంవత్సరం విద్యార్థులు జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమంలో పేద విద్యార్థులకు అనాథ ఆశ్రమంలకు నిత్యావసర వస్తువులను అందించడంపై ఆయన అభినందించారు మేము జాయ్ ఆఫ్ గివింగ్ అనే ప్రోగ్రామ్ మా స్కూల్స్ లో చేయడం అయింది ఇది ఒక్క రోజునే కాదు వన్ వీక్ ఎవ్రీ ఇయర్ ఒక వారం రోజులు రోజ్ టెక్ యాక్టివిటీ అట్లా పెట్టుకుని మేము పిల్లలకి ఇప్పుడు మాకేదైనా ఇవ్వాలంటే మేము డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు అట్లా కాకుండా పిల్లలకి ఎందుకు ఇవ్వాలి మన దగ్గర ఎంతున్నా సరిపోదా ఏముంటే దానిలో మనం కొంచెం షేర్ చేసుకోవాలి బయట వాళ్ళకే కాకుండా ఇంట్లోకి కూడా ఒక పిల్లలకి చెప్పినాం ఇట్లా లెటర్ రాయండి మీ ఇంట్లో వాట్ ఆర్ యూ గ్రేట్ఫుల్ ఫర్ అని చెప్పి ఇంట్లో మీ పేరెంట్స్కి కానీ మీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ మన పిల్లలకి జరగడమైంది ఇట్లా మన అన్ని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో కూడా రెగ్యులర్ గా మనం చేస్తున్నాము సో ఇది ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళకి కూడా అర్థం కావాలి ఎందుకు మనం ఈ సొసైటీలో ఉన్నాం ఏదో మాకోసమే చేసుకోకుండా అందరికీ స్ప్రెడ్ చేయాలని చెప్పి అట్లే వాళ్ళు చేస్తున్నాం వాళ్ళు కలెక్టర్ గారు డిఎం గారు అనుప్ కుమార్ యామ గారు అందరూ రావడమైంది సో ఇలా ముందుకెళ్తూ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా మేము యాక్చువల్గా ఆఫర్ ఇవాళ చేసినట్టు జరిగింది ఒక టీవీ ప్రొవైడ్ చేస్తున్నాము చేసి ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో ఈవినింగ్స్ చెప్దామని ఇవాళ మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం ఇట్లా ముందుకెళ్తూ ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ అయితే అన్ని ఆన్లైన్లో ఏంటంటే ఒకటే దగ్గర నుంచి ఎంతమందికైనా చెప్పొచ్చు అట్లా ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్ తెలంగాణ మొత్తంగా మాకు చేయాలి అన్ని ఎవరు ముందుకు వచ్చినా కూడా ఏ డిఓ గారైనా కలెక్టర్ గారు ముందుకు వస్తే మా దగ్గర మాకు ఆల్రెడీ ఇక్కడ ఆన్లైన్ ల్యాబ్స్ అన్ని సెటప్ అయి ఉన్నాయి మేము ఫ్రీగా అందరికీ చెప్తాం అది మా జాయ్ ఆఫ్ గివింగ్ ఇంతటితో వార్తలు సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225